సంకల్పం లేనివాడు సన్యాసి, సంకల్పం లేనివాడు యోగి. వాడు గీతలో చెప్పాడు, ఈ సంకల్పాలు లేనివాడు యోగి, సంకల్పాలు లేనివాడు సన్యాసి. ఎవడైతే సన్యాసి వాడు యోగి, ఎవడైతే యోగి వాడు సన్యాసి. మీకు అర్థమవుతుందా? కర్మఫలం పట్ల కాంక్ష లేనివాడు యోగే, ఫలకాంక్ష లేనివాడు యోగే. వాడే సన్యాసి, వాడే యోగి. ఎవడైతే సన్యాసి వాడే యోగి, ఎవడైతే యోగి యోగి కాకపోతే వాడు జోగి అవుతాడు. మన అందరం జోగులు అన్నమాట. యోగి కాని వాడు ప్రతివాడు జోగే. సంకల్ప సన్యాసి, సంకల్పాలను విడిచినవాడు పెట్టినవాడు ఎర్రబట్టలు కట్టుకుంటేనే సన్యాసం కాదు, సంకల్పాలను విడిచిపెట్టినవాడు సన్యాసి. ఇక్కడ రహస్యం ఉంది. సంకల్పం ఎలాగొస్తుంది? వాసనలోంచి వస్తుంది. సంకల్పం ఎక్కడి నుంచి వస్తుంది? మనకున్న వాసనలోంచి వస్తుంది. అంచేత ఈ సంకల్ప వాసన నుంచే సంకల్పం వచ్చేస్తుంది. నీకు లోపల వాసన ఉందనుకో సంకల్పం వచ్చేస్తుంది. వాసనాక్షయం అయ్యే వరకు నీకు సంకల్పాలు రావటం మానవు. వాసన సంకల్పాలు రావాలంటే తగ్గాలంటే వాసన క్షయించాలి. వాసన నుంచి క్షయం వస్తుంది, ఈ సంకల్పం వస్తుంది. సంకల్పాన్ని త్యాగం చేయలేని వాడు సంకల్పం. అంతే కదా, కామం కూడా సంకల్పమే. కామం ఎక్కడి నుంచి వస్తుంది? కామం ఎక్కడి నుంచి వస్తుంది? బయట నుంచి రాదు, లోపల నుంచే వస్తుంది. అది కూడా సంకల్పమే. సంకల్పం లేకుండా ఏ మనిషికైనా కామం ఎంతవరకు సృష్టిలో వచ్చిందే? సంకల్పం లేకుండా ఎంతవరకు ఈ క్రియేషన్లో ఎవరికైనా కామం వచ్చిందే? కామం ఎక్కడి నుంచి వస్తుంది? సంకల్పంలోంచి వస్తుంది. సంకల్పం ఎక్కడి నుంచి వస్తుంది? వాసనలో వస్తుంది. అంచేత భగవంతుడు దయ వల్ల, ఆయన అనుగ్రహం వల్ల, పరమాత్మ యొక్క అనుగ్రహం వల్ల, అంతర్యామి వల్ల, అంతర్యామి యొక్క గ్రేస్ వల్ల వాసనాక్షయం పూర్తి అయితేనే కానీ మనకు ఆత్మజ్ఞానం కలగదు, నువ్వు బ్రాహ్మణ స్థితి పొందలేవు.